తీసుకురండి. ఇప్పుడు ఎర్రకొండ వేసేసుకుని అల్లరెక్కు చేస్తారని పోలీస్ డిపెండ్ వచ్చింది. సార్, ఎర్రకండువ అనేది పవన్ కళ్యాణ్ గారు వేసుకుంటున్నారు కాబట్టి కొంచెం పాపులారిటీ వచ్చింది. ఎర్రకండువ జనసేనది కాదండి. ఎర్రకండువ మాకు తెల్లగా ఉండి పైన పవన్ కళ్యాణ్ గారు జనసేన మార్క్ ఉంటుందండి, అది మా కండువ. అది జనసేన కండువ కాదండి, దాన్ని కాశీ తువాల్ అంటారు మన పెద్దవాళ్ళు. మా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. అది సామాన్య మానవుడు ఆ స్వెట్ దుచ్చుకుంటానికి సరిపోక ఎక్కువ చెమట పడుతుంది, ఈజీగా గ్రాస్ప్ చేస్తుంది, చీప్. అది ప్రతి వాళ్ళు వేసుకుంటారు. అది కామన్ మ్యాన్ తాలూకు యూజ్ చేసే ఒక టైప్ ఆఫ్ టవల్ లాంటిది. ఎంత రిడిక్యులస్గా ఉన్నారంటే వైసీపీ వాళ్ళు, ఆ తువాలు తీసేమన్నారు. అదే అది కామన్ మ్యాన్ సింబల్. జనసేన ఇది వేసుకొని వచ్చామంటే ఖచ్చితంగా మీరు అడగచ్చు, జనసేన కండు వేసుకుని. వాళ్ళు మాత్రం వైసీపీ వాళ్ళు కండు వేసి తిరుగుతున్నారు. మా కుర్రాళ్ళు ఎవరు కూడా ఎర్రతువాలు వేసి తిరుగుతున్నారు. ఎర్రతువాల్ రిప్రజెంట్స్ కామన్ మ్యాన్. అది మరి దాన్ని తీసేయమంటే ఎలాగ తీసేమంటారు? అసలు అది జనసేన కండువా అని ఎలాగ? బికాస్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు దానికి ఒక గెలివిచ్చారు కాబట్టి, దానికి గుర్తించారు కాబట్టి, గౌరవించారు కాబట్టి అది అట్లా అయింది. మెజారిటీ మాకు ఇక్కడ గెలవటం అనేది మాకు ఫస్ట్ ప్రయారిటీ. అంటే గెలుపు అనేది ముఖ్యం తప్ప మెజారిటీ మీద లేకపోతే వాటి మీద మాట్లాడటం అనేది పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే ఆయన దగ్గర ఉన్న మా లాంటి వాళ్ళందరూ కానీ అది అంత సముచితం కాదు. ఎందుకంటే గెలుపు అనేది ఎలా అయినా గెలిపే, గెలిచిన తర్వాత ఏం చేస్తాం అనేది ముఖ్యం తప్ప ఎంత గెలిచాం అనేది. అక్కడ ఆయన్ని ప్రేమించే ఎంతోమంది జనసేన అభిమానులు కార్యకర్తలు వాళ్ళు ఉత్సాహపడటానికి వాళ్ళు మాట్లాడే ఇది. అది ఏదైనా సరే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎంత గెలుపు వస్తుంది ఏంటని చెప్తాం. ఈలోపు మేము ఏదన్నా దాని గురించి మాట్లాడితే అది అనవసరమైనటువంటి ఒక అతిశయంగా ఉంటుంది, అందుకని మేము మాట్లాడదలుచు కదా. కానీ గెలుస్తామనేటువంటి నమ్మకం అయితే మాకు 100% రిజల్ట్ రావాలి కదా సార్. ఇంకా అప్పుడే మనం కంక్లూజన్కి రాకూడదు. మీ ఆయన ఎవరన్నారు మీ గెలుపుకి వాళ్ళే కారణం అని, దాంట్లో కూడా కొంత నిజం ఉంది. అంతకన్నా ముఖ్యంగా ఏంటంటే ఇది క్రైసిస్ టైం. 19 నుంచి 24 మొన్నటిదాకా ఈ క్రైసిస్ టైంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా సైకలాజికల్గా కానీ లేకపోతే ఇంకా అన్ని రకాలుగాను ఒక రకమైనటువంటి భయం భయంగా గడిపారు. ఎందుకంటే స్వేచ్ఛాపూరితమైన వాతావరణం లేదు, ఒక డెమోక్రటిక్ వాల్యూస్ లేవు. ఇలాంటి చోట్ల ఇతన్ని ఎట్లయినా సరే ఓడించాలి అనేటువంటి, ఇతను దింపేస్తే బాగుంటుంది అనేది మొట్టమొదటి ఆకాంక్ష ఎక్కడి నుంచి వచ్చిందంటే ప్రజల నుంచే వచ్చింది. ఆ ప్రజల నుంచి వచ్చిన ఆకాంక్షే కదా ఏ రాజకీయ పార్టీ అయినా అమలు చేయాల్సి ఉంది. సో ఆ ఆకాంక్షలు బాగా ముందు తెలుసుకున్న వ్యక్తి, ఎంటైర్ స్టేట్లో ఉన్న అన్ని పార్టీల కంటే ముందు తెలుసుకున్న వ్యక్తి మా ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారు. అందుకనే ఇప్పటం సభలో వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అన్న తీసుకున్న ఒక ప్రతిజ్ఞ లేకపోతే ఒక మాట ఈరోజు దాకా తీసుకొచ్చాం. అండ్ ముఖ్యంగా ఇవాళ పిఠాపురం ప్రజలందరూ కూడా మీ అందరి తరఫున మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాం. జనరల్గా ఏంటంటే ఓటు ఒక మంచి వైపు పాజిటివ్ ఓటు ఉంటుంది, లేకపోతే ఒక నాయకుడు అంటే ఇష్టపడే ఓటు వేస్తారు, ఒక నాయకుడు ఒక కైండ్ ఆఫ్ అభిమానం ఉంటుంది. కానీ ఇక్కడ మాకు ప్రత్యక్షంగా మేము అందరం చూసినప్పుడు ఇక్కడ ఓటు ఎలా వేశారంటే ప్రేమతో ఓటు వేశారు.